తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, 9వ తరగతి తెలుగు గద్య భాగంలో 3వ పాఠ్యాంశమైన ప్రియమైన నాన్నకు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ ఆన్సర్స్ని ఈరోజు చూద్దాం. కృష్ణమూర్తి గారు తన కుటుంబంలో కలిసి ఫోటోలు తీసుకోవడం వెనుక గల సందర్భాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 2వ ప్రశ్న, మీ పాఠ్యాంశం ద్వారా రచయిత్రి తన తండ్రి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? 3వ ప్రశ్న, రచయిత్రి తండ్రి తన కుమార్తెకు స్వేచ్ఛనిచ్చిన అప్రయత్నంగా ఉండేవారు అనడానికి కారణం ఏమిటి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత, తల్లిదండ్రుల బాగోగులు చూడడం పిల్లల కర్తవ్యం, ఈ విషయంపై మాట్లాడడానికి ఒక ప్రసంగ వ్యాసాన్ని రాయండి. కర్తవ్యం, జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఇది కంటిన్యూషన్, పెట్టడం కంటే తల్లిదండ్రులను గౌరవించడం ప్రధానం. తర్వాత, మీరు మీ నాన్న మీద ఉన్న ప్రేమను తెలుపుతూ మీ సొంత మాటల్లో లేఖను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఒకవేళ అక్షరాలు క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత 3వ ప్రశ్న, ఉత్తరాలు రాయడం, టెలిఫోన్ మాట్లాడడం, నీ వీటిలో ఏది ఉపయోగకరమైనది అని నీవు భావిస్తున్నావు? మీ సమాధానాన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి. తర్వాత, తండ్రి కూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణకి టెలిఫోన్ సంభాషణకు పొడిగించి రాయండి. తండ్రి కూతుళ్ళ మధ్య సంభాషణ, కూతురు తండ్రి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మా ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్ అవ్వండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దు. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.